వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గడప గడపలో సంక్షేమ సంతోషాలు వెళ్లి విరుస్తున్నాయని ఎమ్మెల్యే అన్న వత్రి శివకుమార్ అన్నారు. మున్నంగి గ్రామంలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, పార్టీ నాయకులు, మండల స్థాయి అధికారులు, సచివాలయం, వాలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తూ అందరికీ మేలు చేస్తున్నారని స్పష్టం చేశారు. జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజలంతా ఆర్థికంగా ఎదుగుతూ ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. పేద విద్యార్థులకు మేలు చేసే విధంగా విద్యకు పెద్దపీట వేస్తూ నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని చెప్పారు. నాడు నేడు ద్వారా మున్నంగి గ్రామంలో హై స్కూల్, ప్రాథమిక పాఠశాలలను 51,44,000 నిధులతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చేందుకు ఇప్పటి వరకు లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత జగందేనన్నారు. ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వృద్ధులకు ప్రతి నెల 1వ తేదీ ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారని స్పష్టం చేశారు. గ్రామంలో పూర్తి స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమవర పద్మావతి, సంజీవరెడ్డి, సర్పంచ్ వేమూరి దీనమ్మ, ఉప సర్పంచ్ ఏ నాగిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బొల్లిముంత పోతురాజు, అద్దంకి బోసుబాబు, ఎంపీటీసీ ఏ శ్రీలక్ష్మి, ఎంపీటీసీ రామయ్య, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు కళ్ళం వెంకటప్పారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు ఆరిగ చంద్రారెడ్డి, గ్రామ పెద్ద ఆరిగ కోటరెడ్డి, ఏడీఏ కె వెంకట్రావు, ఎంపీడీఓ పి శ్రీనివాసులు, తహసీల్దార్ జి నాంచారయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఈ బీసీ కమ్యూనిటీలో ఆర్థికంగా వాళ్ళందరినీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈయన తీసుకొచ్చినంత విధంగా, అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినంత విధంగా గతంలో ఎవరు ఎప్పుడు ఇంత గొప్ప సంస్కరణలు చేసిన విధానం లేదు. ఆ ఇంజనీరింగ్ చేసే కొడుక్కి 5 పైసలు ఖర్చు లేకుండా విద్యా దీవెన మేము వేస్తూ ఉండాం, వసతి దీవెన మేము వేస్తూ ఉండాం, చిన్నపిల్లాడైతే వాడు ఇంటర్మీడియట్ చదివే దాకా చదువుకుంటే వాడికి అమ్మ ఒడి వేస్తూ ఉండాం, ఆ తల్లికి చేరు తెస్తూ ఉండాం, ఇదిగాక ఆ తండ్రికి బార్బర్ షాప్ నిర్వహించుకుంటామంటే వాడికి చేదోడి కింద 10,000 ఇస్తూ ఉండాం, దేనికి ఇస్తూ ఉండాం, షాప్ నిర్వహించుకుంటామంటే ఆ షాప్లో సామాగ్రి కొనుక్కోవడం కోసం. అంటే గత ప్రభుత్వం కేవలం ఒక పనిముట్టి చేతులు దులుపుకుంటే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బీసీ కమిటీ కులంలో వాళ్ళ ఒత్తికి, వాళ్ళ పిల్లల చదువుకి, వాళ్ళ కుటుంబ ఆర్థిక చేయుతకి, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కానీ, అమ్మ నాన్న కానీ, లేదు నాయనమ్మ అవ్వ ఉంటే వాళ్ళ ఫ్యాంక్షన్ చూడండి, ఎవడని చేశారు గతంలో ఈ రకంగా. ఈరోజు నేను గ్రామంలో తిరుగుతూ ఉన్న సమయంలో ప్రతి ఇంట్లో 1 నుంచి 7 సంక్షేమాలు ఉన్నాయి. ఇంట్లో అవ్వ తాత ఉంటే ఫెన్షన్ వస్తూ ఉంది, చదువుకున్న పిల్లాడు వస్తే విద్యా దీవెన వస్తూ ఉంది, ఆ తల్లికి 40 సంవత్సరాలు వస్తే చేతి పడతా ఉంది, అలాగే పిల్లలుంటే అమ్మఒడి పడతా ఉంది, ఇదిగాక షాప్ ఉంటే చేయుత కింద 10,000 పడతా ఉంది, ఇదిగాక డ్వాక్రా గ్రూపులో ఉంటే డ్వాక్రా డబ్బులు పడతా ఉండే, ఏది రుణమాఫీ గతంలో ఎవరు చేయలే, గతంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తామని చెప్పి 25,000 కోట్ల రూపాయలు, అసలు ఎంత ఇది 15,000 కోట్లు, 5 సంవత్సరాలు రుణమాఫీ చేయబోతే 25,000 కోట్లు అయింది, ఆ 25,000 కోట్లు మేము ప్రభుత్వంలోకి వచ్చినాక రుణమాఫీ చేస్తామని చెప్పాం, ఈరోజు 2 విడతలు చేసాం, సుమారు 12,000 కోట్లు చేసాం. ఈ కార్యక్రమానికి అంటే స్పందన అంటే మేమనేది ఇప్పుడు జనం ఎంతమంది ఉన్నారో చూడండి, సంఘీభావంగా ఎంతమంది వచ్చారో, వీళ్ళు ఎక్కడ కూడా ఏ సమస్య అంటే ఏదో చిన్న చిన్న సమస్యలే కానీ పెద్ద మేజర్ సమస్యలు అయితే ఏం లేవు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి సమక్షంలోనే ఇప్పుడే పరిష్కారం అయిపోతున్నాయి, చాలా వరకు పరిపాలన అయితే చాలా బాగుందని అందరూ అంటూ ఉన్నారు. అంటే మేము మా గవర్నమెంట్లో బాగుందని మేము చెప్పడం కాదు, జనం అందరూ కూడా బాగుందని చెప్తా ఉన్నారు. మాకు కూడా చూసిన తర్వాత కూడా చాలా మార్పు కనిపిస్తుంది, అంటే మేము బాగా చేస్తున్నామని మేము అనుకుంటున్నాం, కానీ జనం దగ్గరికి వచ్చిన తర్వాత బాగుందని బాగానే పనిచేస్తున్నాం, ఇంకా బాగా పనిచేయాలనే ఉత్సాహం కూడా ఉంది. వాళ్ళు అందినటువంటి పథకాలన్నీ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏదన్నా 1-2 సమస్యలు వస్తే అది గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకొస్తే అవి నోట్ చేసుకుంటున్నాము, వెంటనే మరుసటి రోజు గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నాము. అలాగే ఈ గౌరవ శాసనసభ్యుల వారు తిరిగిన ప్రతి ఇల్లు
వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి గృహంలో ఉన్నటువంటి యజమాని తోటి వాళ్ళ మిస్సెస్ తోటి పిల్లలతో మాట్లాడుతున్నటువంటి ఫోటోను కూడా ఎప్పటికప్పుడు మరుసటి రోజు ఉదయమే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాము. ఈ గ్రామంలో మొత్తం 2600 హౌసెస్ ఉన్నాయి, 6000 జనాభా. ఇది మొత్తం రోజుకు 300 ఇళ్ళు చొప్పున ప్లాన్ చేశాము. ఇది రెండవ రోజు. పేదోడి కడుపు నింపి అన్న క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నందు అన్నదానం నిర్వహించారు. స్థానిక గేటీ థియేటర్ వద్ద నున్న అన్న క్యాంటీన్ నందు మంగమ్మోరి ప్రసాద్ రెండవ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మంగమూరి ప్రసాద్ గారి రెండవ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు మంగమూరి రమేష్ గారు, వారి కుమార్తె మాధవీలత గారు ఇవాళ ఈ కార్యక్రమానికి వారు సహకారాలు అందించారు. పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో తెనాలి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీను జరపబడుతుంది. ఇవాళ ఈ కార్యక్రమానికి వాళ్ళు సహాయ సహకారాలు అందించినందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, తెనాలి పట్నం తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా స్థానిక శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు ఆయనంపూడి రూపలత జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేశారు. ఈరోజు ఆయనంపూడి రూపలత గారి జయంతి సందర్భంగా ఐనంపూడి రత్నప్రసాద్ గారు, రాకేష్, సాయి జితేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజున అన్నా క్యాంటీన్కి ప్రసాదాలు అవి అందించడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది పేదలకు కడుపుల నిండా అన్నం పెడుతున్నందుకు వీళ్ళ చల్లని దీవెనలతో రేపు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వాలకు ధీటుగా ఎంతో దీన్ని సమర్థవంతంగా పోషిస్తుంది. ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడానికి మా అందరికి కూడా తల వంతు బాధ్యత అవకాశం కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలపై నిత్యావసరాల నుండి కరెంట్ బిల్లుల వరకు అన్ని విధాలుగా ధరలు పెంచి పాలన సాగిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్న జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. జనజాగృతి యాత్రలో భాగంగా పట్టణంలోని 23వ వార్డులో ఆయన పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను, ప్రభుత్వ పాలనను అడిగి తెలుసుకున్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వార్డులోని ఓ ఒంటరి మహిళ తన భర్త నుండి విడిపోయి దాదాపుగా 12 సంవత్సరాలు అయిందని, గత ప్రభుత్వంలో ఒంటరి మహిళ పింఛన్ పొందుతుండగా ఈ ప్రభుత్వంలో దాదాపుగా 2.5 సంవత్సరాల నుండి పింఛన్ అందించడం లేదని, పింఛన్ పొందాలంటే భర్త నుండి విడిపోయినట్లు కోర్టు ద్వారా పొందిన విడాకుల కాగితాలు తేవాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసిందని, ఈ ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పేదవారికి సొంతింటికలను సహకారం చేస్తానని చెప్పి కేవలం స్థలాలు మాత్రమే ఇచ్చి ఇంటి నిర్మాణాల భారం లబ్ధిదారులపైనే మోపారని, పెరిగిన ఇసుక, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రి రేట్లతో పేదలు ఇళ్లు ఎలా కట్టగలరని ప్రశ్నించారు. చంద్రబాబు అప్పుడు 2000 కాడి నుంచి వస్తుందా? మాకు మాత్రం 100 రూపాయలు. నేను అన్నాను, నా అర్హత చూసి, నా ఆదాయం చూసి నాకేం సార్ చూడండి, మీరు అట్లా వేస్తే ఎట్లా అంటే కట్టాలమ్మా, నువ్వు కమర్షియల్ ఏరియాలో ఉన్నావుగా, నాకు ఏం చూసి 100 రూపాయలు కట్టాలి సార్? నేను డిషన్ బిల్లే కట్టలేక డిష్ చేపించుకోలేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, మా ఆయన చూస్తే కళ్ళు సరిగ్గా కనపడవు, నేను మిషన్ కుట్టుకొని బతకాలా? నేను 100 రూపాయలు కసు బిల్ కట్టాలంటే నా ఆదాయం చూడండి, నేను పబ్లిక్గా గట్టిగా చెప్తాను, ఆదాయం చూసి మీరు వేయండి బిల్ అన్నా. కాలేజీకి ఉన్నత స్థాయిలో ఫీజు లేదన్నాడు, తీసుకెళ్ళి చేర్పించాము. మీకు అమ్మ ఒడి వస్తుంది కదమ్మా, తీసుకోమన్నాడు జగన్. ఇవ్వడం దేనికి, అడగడం మనం ఎప్పటి నుంచి, తాతల కాలం నుంచి గవర్నమెంట్ కాలేజ్ అంటే ఫీజులు లేవు, ఎగ్జామ్ ఫీజులు ఉంటే కట్టుకొని చదువుకోగలుగుతున్నాం, కానీ ఇప్పుడు కట్టాలంట మనము. జగన్ తీసుకోమన్నాడు, మీకు వేస్తున్నాడు అమ్మ ఒడి. అమ్మ ఒడి మేము అడిగామా, అవి ఇచ్చేది ఎందుకు, మళ్ళీ మీరు ఈ చేత్తో లాక్కునేది ఎందుకు? 10,000 కడితేనే హాల్ టికెట్ ఇచ్చాడు మనకి, ఆ 10,000 కట్టి హాల్ టికెట్ తెచ్చుకున్నాం. ఈనాడు
ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న నాయకులను నేను ప్రశ్నిస్తా ఉన్నా, వైసీపీ నాయకత్వాన్ని. నీకు వాలంటరీ వ్యవస్థ ఉందని చెప్పి చెప్తా ఉన్నావు, సచివాలయాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నావు, ప్రతి 50 కుటుంబాలకి వైసీపీ పార్టీ తరఫున గౌరవ వేతనం ఇచ్చి నేను ఎక్కడ కూడా ఎవరికి కూడా కష్టం రాకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాక ఏ పేదవాడు కూడా కష్టపడకుండా చూస్తానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఒంటరి మహిళ నీ ప్రభుత్వంలో ఏమి అన్యాయం చేసిందని చెప్పి ఆమెకు వచ్చే పెన్షన్ తీసేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు వచ్చి 41 నెలలు నిండి నువ్వు చెప్పే పథకాలన్నీ ఒక ఇంటికే వచ్చినాయి అనుకుంటే 120,000 రూపాయలు వచ్చినట్టుగా నేను భావిస్తా. ఒక ఇంట్లో ఒక పెన్షను, ఒక చేయూత, ఒక ఆసరా, ఒక అమ్మఒడి, ఒక ఇంటి స్థలం, ఇవన్నీ కలిపితే నువ్వు ఇచ్చిన విలువ ఇది. అంటే 42 నెలలతో భాగారిస్తే 3,000 కూడా రాలా ఏ ఇంటికి కూడా. అంటే నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కరెంటు బిల్లు ఎంత అవుతా ఉంది, నిత్యావసర వస్తువులు ఎంత అవుతా ఉన్నాయి, పెట్రోల్ ఎంత అవుతుంది, డీజిల్ ఎంత అవుతుంది, గ్యాస్ బండ్ ఎంత అవుతుంది, నీ యొక్క చెత్త పన్నుకి ఎంత అవుతా ఉంది, నీ ఇంటి పన్ను ఏ రకంగా పెంచావు, బస్ ఛార్జీలు ఏ రకంగా పెంచావు, ఇవన్నీ నీకేం కనపట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ అకౌంట్లో డబ్బు పడితే ఆ డబ్బు కూడా మీరు తీసేసుకొని తట్ట మట్ట వేయకుండా టాపీ ఒక టాపీ సిమెంట్ వేయకుండా ఈరోజు కూడా పబ్బం కట్టుకున్నటువంటి మోసపూరితమైన ప్రభుత్వం మీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హ్యాండ్బాల్ అకాడమీని ప్రారంభించిన మంత్రి రోజా. సుల్తానాబాద్ లోని యువకుని హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. పట్టణంలో కొనసాగుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జనజాగృతి యాత్ర. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.